ఎస్ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా గడిచిన వారం రోజులుగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో దళిత బంధు ధర్నాలు కొనసాగుతున్నాయి. ఎండా వాన అన్న తేడా లేకుండా ఆయన పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి జనాలందరినీ కలిసి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంత దరిద్రంగా ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాతో పాటు కాటా శ్రీనివాస్ గౌడ్ అందుబాటులో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పొద్దున వర్షం పడితే అందరూ అసలు ఈ ప్రోగ్రామ్ జరిగిద్దా క్యాన్సిల్ అయిపోద్దా అని, మీకన్నా బీఆర్ఎస్ మిత్రులు ఇది క్యాన్సిల్ అయితే బాగుండు అని చెప్పి కోరుకున్నారు. ఎందుకంటే మీరు ధర్నాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళని కౌన్సిలర్లను కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లని దళితులు వెళ్ళి అడుగుతూ ఉన్నారు మాకు ఎప్పుడు దళిత బంధిస్తారని చెప్పి. వాళ్ళకు కూడా పెద్ద తలనొప్పి పెట్టారు మీరు బీఆర్ఎస్ నాయకులకి, ఏం చెప్తారు? తలనొప్పి అనేది కాదు, ఇది ఏదైనా పథకం అన్నప్పుడు ఒక నిస్వార్థంతో కూడుకున్నటువంటి పథకాలు రావాలి. స్వార్థంతో కూడుకున్నటువంటి పథకాలు రావద్దు. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వాలు చేసినా కానీ ఒక పద్ధతి ఉండే, ఒక లెక్క ఉండే, ఒక ఈక్వేషన్ ప్రకారం, ఒక పారామీటర్స్ ప్రకారం ఏదైనా ఒక పథకం తీసుకుని దాని లెక్క ఉండాలి. దీనికి తోకలేదు, ముద్దలేదు, ఇష్టానుసారంగా వాళ్ళ నాయకులు ముఖం దూసి బొట్టు పెడతా ఉన్నారు. వాళ్ళు జైలు కొట్టేటోళ్ళకి, వాళ్ళ అడుగులో మడుగులు ఒత్తేటోళ్ళకి, వాళ్ళు జెండాలు మోసేటోళ్ళకి ఇలాంటిది కాదు కదా పథకం అన్నప్పుడు. నేరుగా ఇంకా గొప్ప పని చేస్తున్నట్టు డైరెక్ట్ ప్రజలకి చెప్తా ఉన్నారు, మా ఇష్టం వాళ్ళకి ఇచ్చుకుంటామని చెప్పి. ఇది కాదు కదా, రేపు పొద్దుగాల చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది. ముందు రేపు ఊర్లలో తిరగనియ్యారు ప్రజలు. రేపు అందుకే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది వాళ్ళకి, మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని చెప్తుంది. మీకు వచ్చేంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్తుంది. రేపటి నాడు ఈ నాయకులు వచ్చి రేపు 2-3 మాసాల్లో ఎలక్షన్లో క్యానవసింగ్ వచ్చేటప్పుడు రానటువంటి దళిత కుటుంబాలందరినీ కూడా పొలిమేర కాడ కూర్చోబెట్టి ఆ 10 లక్షలు ఇచ్చిన దాకా లోపల రాణించే పరిస్థితి ఉండదు. ఆ మాదిరిగా రేపు పొద్దుగాల కార్యాచరణ ఉండబోతుంది. వారం రోజుల సంధి ఈరోజు మేము ఈరోజు పోరాడుతూ ఉన్నాం. ప్రతి మండలంలో జరిగింది, వేలాది మంది ఈరోజు దళితులు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. నిజంగా ఏ తెలంగాణ అయితే స్వేచ్ఛ గురించి కొట్లాడి తెచ్చుకున్నామో 1200 మనం త్యాగం చేసి, మరి ఈరోజు ఆ స్వేచ్ఛ లేకుండా పోయింది మనకి. ఈరోజు పోలీసు వాళ్ళతో కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఈరోజు మమ్మల్ని రోడ్డు మీదకి రాల్చే పరిస్థితి లేదు, హౌదా అరెస్టులు చేస్తూ ఉన్నారు మా నాయకుల్ని, మా కార్యకర్తలు మమ్మల్ని. ఈరోజు ఎంత దారుణం నడుస్తుందంటే మేము ప్రజల గురించి పోరాడుతుంటే, ఒక ప్రతిపక్షం అనేది ప్రజల గురించి పోరాడుతుంటుంది, దాన్ని కూడా చేయకుండా రోడ్డు మీదకి రానియకుండా మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసేది ఎంతవరకు కరెక్టు? ఇట్లా కేసులు పెడతానో లేకపోతే హౌస్ అరెస్టులు చేస్తానో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరు. రేపు గేట్లు దానుకొని వచ్చి ధర్నాలు చేస్తారు. ఇది కాదు కదా, ప్రభుత్వాలు ప్రతిపక్షం అనేది నిలదీసినప్పుడు దాన్ని అవకతవకలు ఉంటే సరి చేసుకునే పరిస్థితి ఉండాలి ప్రభుత్వం. అది కదా ప్రభుత్వం చేసేది. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ధర్నాలు చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు, ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి శవయాత్ర ఎట్లా నిర్వహిస్తారని చెప్పి ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు నిర్వహిస్తారు శవయాత్ర, కేసీఆర్ గారి శవయాత్ర నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలంగాణ రావడానికి వీళ్ళేమైనా మొత్తం వచ్చి బయటకు వచ్చి వీళ్ళు కుటుంబం చచ్చిపోయి రాయవనకం దెబ్బతలిగిందా? ఇప్పుడు ఇల్లున్నారు కదా వీళ్ళు కుటుంబంలో, ఎవరికైనా ఏమైనా అయిందా? ఎవరైనా చచ్చిపోయిరా? 1200 మంది చచ్చిపోయారు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ఎవరు ఉండడు. 1200 మంది ఉట్టికేం కావాలి కదా ప్రజల్లో ఆ చైతన్యం వచ్చిందారు. తెలంగాణ కావాలి, తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఆ రోజు వచ్చింది, ఆ రోజు చేసిర్రు. ఈరోజు కూడా చైతన్యం వచ్చింది దళితుల. ఎవరేం ఊకోరు రేపు పొద్దుగాల, రేపు ఇంకా ముందు ఇంకా చాలా ఘోరం ఉంటుంది పరిస్థితి అంటున్నా. ఊర్లలోకి అడుగుపెట్టే పరిస్థితి ఉండదు ఈ నాయకులది. ప్రజల్లో ఏదున్నా ప్రజల్లో వచ్చినప్పుడు దాన్ని ఎవడు ఆపలేడు. ఈరోజు వేలాది మంది ఈరోజు దళితులు ఈరోజు రోడ్డు మీదకి తరలి వస్తున్నారు, ఈరోజు నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు. ఈరోజు ఇదేం రాజకీయం కాదు కదా, రాజకీయం చేయట్లే కదా. అందరికీ ఏమని అడుగుతున్నాం మేము? మేము ఇచ్చిన వాళ్ళకి ఎందుకు ఇచ్చిన వాళ్ళు అడుగుతలేదు కదా, అందరికీ చెందాలి. నిజంగా ఇప్పటివరకు కూడా కనీసం ఇల్లు లేక, ఉద్యోగం లేక, వాళ్ళు ఇల్లు గడవక కనీసం పొద్దుగా లేచి కూలీ నాలి వేసుకొచ్చుకొని సాయంత్రం ఇల్లు గడుపుకున్నటువంటి కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో, వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కాంగ్రెస్ పార్టీ వేరే రాజకీయం గురించి పోరాడతలేదు కదా. అంటే మీరు ఒక బీసీ నాయకుడిగా ఉన్నారు, బీసీ బంధు కూడా 100,000 రూపాయలు వెనుకబడిన కులాలకు మేము ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దరఖాస్తులు కూడా పెట్టుకుంటూ ఉన్నారు, మేము ఖచ్చితంగా విడతల వారీగా బీసీలకు కూడా న్యాయం చేస్తామని చెప్తున్నారు. అంటే ఒక బీసీ బిడ్డగా మీకు ఇష్టం లేదా బీసీలకు బీసీ బంధు రావడం? ఇప్పుడు ఇవన్నీ బోకస్ పథకాలన్నా, 4.5 ఏండ్ల సంధి, దగ్గర దగ్గర 5 ఏండ్ల సంధి, మళ్ళీ ఎవరు గాడిదలు కాస్తూ వీళ్ళంతా కూడా
మరి ఇప్పటివరకు నీకు అంత దళితుల మీద ప్రేమ ఉంటే అంత మైనారిటీల మీద ప్రేమ ఉంటే నీకు అంత బీసీల మీద ప్రేమ ఉంటే మరి ఇప్పటివరకు ఎందుకు ఇయ్యలేదని అడుగుతా ఉన్నా ఈ రోజు జిన్నార మండలంలో ఇప్పుడే చెప్తా ఉన్నారు 500 కుటుంబాలు ఉంటే 50 కుటుంబాలకు ఇచ్చారు మిగతా 450 కుటుంబాలకు ఎవరు పంచాయతీ పెట్టిండు ఈ రోజు ఈరోజు దళితులకి ప్రతి వాడలో కూడా 100 కుటుంబాలు ఉంటే 10 మందికి ఇచ్చి 90 మందికి పంచాయతీ పెట్టినోడు ఈరోజు ముఖాలు చూసుకోకుండా చేసినోడు ఈరోజు వాడలల్లా ప్రశాంతంగా తిని ఏదో ఉన్నదో లేదో తిని పడుకుంటూ వాళ్ళకి ఈరోజు కొట్లాటలు అగ్గి రాజేసి ఈరోజు కనీసం ముఖాలు చూసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వమా కాదా అని అడుగుతా ఉన్నా పథకాలు ఏదైనా తీసుకొస్తే నిజమైనటువంటి అర్హులు ఉన్న వాళ్ళకి అందరికీ చెందే విధంగా పథకాలు తీసుకురమ్మని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ముఖం చూసి బొట్టు పెట్టడమో లేకపోతే వాళ్ళ కార్యకర్తలకో వాళ్ళకి జైలు కొట్టే వాళ్ళకో కాదు చాలామంది ఇప్పటివరకు కూడా కనీసం పొద్దుగా లేచి కష్టం చేసుకొని సాయంత్రం వచ్చి ఇల్లు గడుపుకునే వాళ్ళు కొన్ని వందల వేల కుటుంబాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొరబెట్టుకుంటుంది వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అది కదా మా లక్ష్యము పేదవాడి చెందాలనే కదా మా లక్ష్యము నిజమైనటువంటి అర్హులకు చెందాలనే కదా మా లక్ష్యము దాని గురించే కదా మేము పోరాడుతున్నాము అంటే గడిచిన వారం రోజులుగా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్లో ఏదో జోష్ కనపడుతుంది సరే ఎప్పుడు జోష్గానే ఉంటారనుకోండి ఏం ఇంజెక్షన్ లెక్కిస్తూ ఉన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలకి ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాలు కనిపిస్తూ ఉన్నాయి హడావిడి కాటా అన్న అంటూ ఉన్నారు ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో మీ పార్టీలో ఏం జరుగుతలేదు రేపు 4 మాసాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది పటాన్చెరు నియోజకవర్గంలో రేపు బంపర్ మేజర్తో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది అది ముందస్తుగా ఈ ఒక జోష్ అంతే తప్ప ఏం లేదు చివరిగా ఇది నా ప్రశ్న కాదు మీ కార్యకర్తల ప్రశ్న మీకోసం జెండాలు పట్టుకొని రోడ్ల మీద ఎంత దూరమైనా నడిచేందుకు మీ కార్యకర్తలు మీ వెనక నడుస్తున్నారు రేపు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి కార్యకర్తని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ద్వితీయ శ్రేణి నాయకులు మున్సిపాలిటీలో పాపం పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు వాళ్ళందరికీ న్యూస్ 16 వేదికగా ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు పదవులు ఏం చూడని వాళ్ళం కాదు దాదాపుగా 40-45 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కుటుంబం మాది ఈ ప్రాంతానికి ఒక 4-5 సార్లు 20 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం మాకు మాకు ప్రతి గల్లీలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క పేదవాడి కష్టం మాకు తెలిసినటువంటి కుటుంబం మాది ఈరోజు ప్రతి గ్రామంలో ఈ నియోజకవర్గంలో కూడా 9.5 సంవత్సరాల సంధి నేను ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్త ఆవేదన బాధ ఈరోజు అధికారం వస్తుంది పోతుంది పదవులు వస్తాయి పోతాయి 5 ఏళ్ళకొకసారి కానీ ఓడినా గెలిచినా ఓడినా కార్యకర్తల పక్షాన కార్యకర్తలను కాపాడుకుంటా నిరంతరం పోరాడుతున్నాడు నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో కాబట్టి మా కార్యకర్తలు అందరికీ కూడా తెలుసు కాటా శ్రీనివాస్ గౌడ్ ఎలాంటి వ్యక్తి ఏ విధంగా రేపు అధికారం వచ్చినాక మా కార్యకర్తలను కాపాడుకుంటాడు ఏ విధంగా రేపు పొద్దుగాల పేదలకు లాభం చేస్తాడు అనేది ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు అనే విషయం నేను చెప్తా ఉన్నా వాళ్ళకి తెలుసు నేను గెలవాలని చెప్పి నాకెంత ఉందో లేదో లేదు ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ మా కార్యకర్తలు ఈరోజు పేదోళ్ళు బడుగు బలిహీన వర్గాలందరూ కూడా ఈసారి కాటా శ్రీనివాస్ గౌడ్ గెలిస్తే ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యాలతో సల్లగా ఉంటారు ఏ పంచాయతీ లొల్లు లేకుంటారో మేమందరం కూడా అభివృద్ధి చెందుతాము మా కష్టాలను తీర్తాయని చెప్పి ప్రతి ఒక్కరికి అంకనబద్ధులై రేపు కదులుతూ ఉన్నారు రేపు పొద్దుగాల కాటా శ్రీనివాస్ గౌడ్ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మీ పార్టీకి సంబంధించి ఈ నియోజకవర్గంలో కౌన్సిలర్లు సర్పంచ్లు పెద్ద ఎత్తునే ఉన్నారు వాళ్ళకి ఎప్పుడే బేరసారాలు మొదలైన అధికార పార్టీ నుంచి అని కొంతమంది చెప్తున్నమాట ఏంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచుల్ని లేకపోతే కౌన్సిలర్ని కాపాడుకునే పరిస్థితిలో కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారా వాళ్ళు లక్షలు ఆఫర్ చేస్తున్నారని చెప్పి చాలామంది చెప్తున్నారు అన్నా ఇప్పుడు నేను కాపాడుకునే పరిస్థితిలో ఉన్నానా లేదా అనే సెకండరీ సిగ్గుండాలి కదా ఇటీ బీఆర్ఎస్ నాయకులకి ఏవనుకోబుడితే అచ్చం నాలుగులో ముద్దాడడం సిగ్గుండాలి కదా వీళ్ళకి వీళ్ళు స్వదాగా వీళ్ళ కార్యకర్తను వీళ్ళ నాయకుని చేయమని చెప్దాము ఉంటే అది కదా రాజకీయ నాయకుడి లక్ష్యం అది కదా గొప్పతనము మేము చేసినాం మేము కార్యకర్తను నాయకుని చేసినాం మాకు ఆ సత్తా ఉంది ఆ మాదిరిగా రాజకీయాలు చేయాలి ప్రజల్లో మీరు పనిచేసినప్పుడు ప్రజలు మీకే జైలు కొడతారు కదా మీరు పక్కపాటికి చూడాల్సిన అవసరం లేదు కదా పటి నాయకులను చూడాల్సిన అవసరం లేదు కదా కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక సముద్రం అండి ఈ సముద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా ఎవరు పోయినా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు తెలంగాణ ఇచ్చిన సోనియామ్మ రుణం తీసుకోబోతూ ఉన్నారు ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలవబోతూ ఉంది ఇది మాత్రం చెప్పగలను ఎస్ ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు ఏదైతే పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకి ముఖ్య నాయకులకి మాత్రమే దళిత బంధు అందిందని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ చేస్తున్నారు ఖచ్చితంగా దళిత బంధు ఎవరైతే అర్హులు ఉన్నారో దళితులందరికీ అందే వరకు మా పోరాటం ఆగదని చెప్పి పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి